హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, ఇది ఇంగ్లీష్ మెథడాలజీ క్లాస్ 4 అనమాట. అంతకన్నా ముందుగా నా ఛానల్లో ఆల్రెడీ తెలుగు అండ్ ఈవీఎస్ అండ్ అంతేకాకుండా మ్యాథ్స్ మెథడాలజీ సంబంధించినటువంటి అన్ని ప్రీవియస్ బిట్స్ నేను పెట్టడం జరిగింది. అవన్నీ మీరు చూడవచ్చు. ఆ వీడియోలతో పాటుగా సైకాలజీ క్లాసెస్ కూడా ఉన్నాయి. అవి చూడాలనుకుంటే మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఆ డిస్క్రిప్షన్ చూడాలనుకుంటే ఇక్కడ చిన్న యారో మార్క్ ఉంది కదండి, ఈ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే కింద డిస్క్రిప్షన్ కనబడుతుంది. అక్కడ నుంచి వెళ్ళి మీరు మిగతా వీడియోలు చూడొచ్చు, లేదా ఇక్కడ సతీష్ ఎడ్యూటెక్ అనే పేరు ఉంటుంది, ఈ పేరు పైన క్లిక్ చేసి కూడా నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోదు. మరి ఈ వీడియోలో చూసినట్లయితే ద మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అడాప్టెడ్ ఇట్ ప్రజెంట్ ఇన్ స్కూల్ కరికులం. సో ప్రజెంట్ మన స్కూల్లో ఉన్నటువంటి ఎలాంటి మెథడు మనం ఉపయోగించడం జరుగుతుంది ఇంగ్లీష్ చెప్పడానికి మన స్కూళ్ళలో అని అడగడం జరిగింది. సో ఇదే బిట్ 2 times రిపీట్ కావడం జరిగింది. ప్రీవియస్ స్కూల్ అసిస్టెంట్ పేపర్లో రిపీట్ కావడం జరిగింది అండ్ అంతేకాకుండా SGT పేపర్లో 2 times రిపీట్ కావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ డైరెక్ట్ మెథడ్, ఆప్షన్ బి గ్రామర్ మెథడ్, ఆప్షన్ 3 ద ఫంక్షనల్ కమ్యూనికేషన్ మెథడ్, ఆప్షన్ 4 ద ట్రాన్స్లేషన్ మెథడ్. సో మనం ప్రజెంట్ ఇంగ్లీష్ చెప్పడానికి ఉపయోగించేటువంటి మెథడ్ ఏది అంటే ద ఫంక్షనల్ కమ్యూనికేషన్ మెథడ్. ఓకే, స్కూళ్ళలో ఉపయోగించే మెథడ్ ద ఫంక్షనల్ కమ్యూనికేషన్ మెథడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద టర్మ్ కమ్యూనికేటివ్ కాంపిటెన్సెస్ వాజ్ కాయిన్డ్ బై. సో కమ్యూనికేటివ్ కాంపిటెన్సెస్ అంటే భాషా సామర్థ్యాలు అనేటువంటి పదాన్ని మొట్టమొదటిగా మనకు ఇంగ్లీష్లో వాడింది ఎవరు అంటే ఆప్షన్ ఏ ఎయిమ్స్, ఆప్షన్ బి చామ్స్కీ, ఆప్షన్ బి కెనెల్, ఆప్షన్ 4 స్వెయిన్. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఎయిమ్స్. ఈ బిట్ కూడా 2 times అడగడం జరిగింది. సో రిపీట్ అయ్యే బిట్ కాబట్టి నేను మళ్ళీ 2 times చెప్పడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వర్డ్ ఫార్మేషన్ ఇన్ ఇంగ్లీష్ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ ప్రొసీజర్. సో వర్డ్ ఫార్మేషన్ అంటే ఒక వర్డ్ను మనం ఒక సెంటెన్స్ ఫార్మేషన్ లేదా వర్డ్ ఫార్మేషన్ చేయాలంటే కింది వాటిలో ఏ అంశాలు ఉండాలి అని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ అఫిక్సియేషన్, ఆప్షన్ బి కాంపౌండింగ్, ఆప్షన్ సి బ్లెండింగ్, ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ద అబో. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ద అబో. ఓకే, వర్డ్ ఫార్మేషన్ చేయాలంటే అఫిక్సియేషన్, కాంపౌండింగ్, బ్లెండింగ్ అనే 3 ఒక క్రియలను మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ స్కూల్ అసిస్టెంట్ బిట్. ఓకే, నోయింగ్ ఏ లాంగ్వేజ్ మీన్స్ అక్వైరింగ్. సో ఒక భాష మనకు తెలుసు అంటే మనకు ఆ భాష లోపల ఏమేమి అంశాలు తెలిసి ఉండాలి. ఆప్షన్ ఏ గ్రామటికల్ కాంపిటెన్సెస్, ఆప్షన్ బి కమ్యూనికేటివ్ కాంపిటెన్సెస్, ఆప్షన్ 3 లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ది అబో. సో రైట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబో. మనకు గ్రామర్ తెలిసి ఉండాలి, దానికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ తెలిసి ఉండాలి అండ్ అంతేకాకుండా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి ఒక లాంగ్వేజ్ నీకు తెలుసు అని చెప్పేటప్పుడు. ఓకే, నెక్స్ట్ ఏ ప్రెస్క్రిప్టివ్ అప్రోచ్ టు ద గ్రామర్ ఈజ్ నాట్ నెసెసరీ వైల్డ్ రైటింగ్. సో కింది వాటిలో ఒక అప్రోచ్ ఫాలో అయినప్పుడు గ్రామర్ పరంగా ఏది నెసెసరీ కాదు రైటింగ్ చేసేటప్పుడు అని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ ఫార్మల్ డాక్యుమెంట్, ఆప్షన్ బి ఏ కవర్ లెటర్ ఆఫ్ ఫర్ ద జాబ్ అప్లికేషన్, ఆప్షన్ సి అన్ ఈమెయిల్ టు యువర్ బాస్, ఆప్షన్ 4 ఏ నావెల్. సో రైట్ ఆన్సర్ అనేది నావెల్. నావెల్ రాసినప్పుడు ఏ ప్రెస్పెక్టివ్ అప్రోచ్ అనేది అవసరం లేదు గ్రామర్ పరంగా. ఓకే, నెక్స్ట్ చూస్ ద వర్డ్ దట్ హ్యాజ్ ఏ స్ట్రెస్. కింది వాక్యాల్లో స్ట్రెస్ ఉన్న వాక్యం ఏది గుర్తుపట్టమని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ ఆబ్జెక్ట్, ఆప్షన్ బి షుడ్, ఆప్షన్ సి వర్, ఆప్షన్ 4 దెమ్. సో రైట్ ఆన్సర్ ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్ బి దగ్గర మనకు స్ట్రెస్ అనేది కనబడడం జరుగుతుంది. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజెస్ స్ట్రెస్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎన్ని రకాల స్ట్రెస్లు ఉంటాయని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ ఓన్లీ ఎట్ ద వర్డ్ లెవెల్, ఆప్షన్ బి ఓన్లీ ఎట్ ద సెంటెన్స్ లెవెల్, ఆప్షన్ సి బోత్ ఎట్ ద వర్డ్ లెవెల్ అండ్ ద సెంటెన్స్ లెవెల్, ఆప్షన్ 4 ఓన్లీ ద ప్రైజ్ లెవెల్. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసినట్లయితే ఇంగ్లీష్లో మనకు బోత్ వర్డ్ లెవెల్లో సెంటెన్స్ లెవెల్లో మనకు స్ట్రెస్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ద ఫస్ట్ బేసిక్ ఎలిమెంట్ ఫర్ క్లారిటీ ఇన్ అవర్ స్పీచ్. సో ముఖ్యమైన ఎలిమెంట్ మన క్లారిటీగా మాట్లాడాలంటే కావాల్సినటువంటి ముఖ్యమైన ఎలిమెంట్ ఏదని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ వాయిస్, ఆప్షన్ బి సెంటెన్స్ స్ట్రక్చర్, ఆప్షన్ సి పిచ్ ఆప్షన్ 4 ప్రొనౌన్సియేషన్. సో రైట్ ఆన్సర్ ప్రొనౌన్సియేషన్. ఒక మనకు క్లారిటీ రావాలంటే మనకు కరెక్ట్ ఉండాల్సిన కంపల్సరీ ఉండాల్సిన ఎలిమెంట్ ఫస్ట్ బేసిక్ ఎలిమెంట్ ఏంటంటే ప్రొనౌన్సియేషన్. ఓకే, నెక్స్ట్ ద టెక్స్ట్ బుక్ మెథడ్ ఈజ్ కాల్డ్. సో టెక్స్ట్ బుక్ మెథడ్ అని ఏ మెథడ్ను పిలుస్తారో అని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ వెస్ట్ మెథడ్, ఆప్షన్ బి ట్రాన్స్లేషన్ మెథడ్, ఆప్షన్ సి గ్రామర్ మెథడ్, ఆప్షన్ 4 ఆడియో లింగ్వల్ మెథడ్. సో టెక్స్ట్ బుక్ మెథడ్ అని పిలిచే మెథడ్ ఏది అంటే వెస్ట్ మెథడ్. ఓకే, సో ఇక్కడ మనం మెయిన్గా ఇంతకుముందుకు ఒక బిట్టర్ అడగడం జరిగింది డైరెక్ట్ మెథడ్ అని ఏ మెథడ్ అంటారని అడగడం జరిగింది. డైరెక్ట్ మెథడ్ను మనకు ఇంకొక పేరు న్యాచురల్ మెథడ్. న్యాచురల్ మెథడ్ అన్నా డైరెక్ట్ మెథడ్ అన్నా ఒకటే, వెస్ట్ మెథడ్ అన్నా టెక్స్ట్ బుక్ మెథడ్ అన్నా ఒకటే. ఓకే, ఫంక్షనల్ మెథడ్ అన్నా కమ్యూనికేటివ్ మెథడ్ అన్నా ఒకటే. సో ఈ 3 కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ద డొమైన్ ద డీల్స్ విత్ ద లెర్నర్స్ అబిలిటీ
టు పర్ఫామ్ సమ్ యాక్టివిటీ ఆర్ డూ ప్రాక్టికల్ వర్క్ ఈజ్. సో ఏ డొమైన్ అంటే ఏ భాగం అనేది మనకు లెర్నర్స్ అబిలిటీని, పర్ఫార్మెన్స్ యాక్టివిటీని, ప్రాక్టికల్ వర్క్ గురించి మాట్లాడుతుంది అనడం జరిగింది. ఆప్షన్ ఏ ఎఫెక్టివ్ డొమైన్, ఆప్షన్ బి సైకోమోటర్ డొమైన్, ఆప్షన్ సి కాగ్నిటివ్ డొమైన్, ఆప్షన్ ఫోర్ ఆల్ ఆఫ్ ద అబో. సో మనకు సైకోమోటర్, ఓకే, సైకోమోటర్ డొమైన్ అనేది మనకు పిల్లల యొక్క అంటే లెర్నర్స్ యొక్క అబిలిటీ గురించి, పర్ఫార్మెన్స్ గురించి అండ్ అంతేకాకుండా ప్రాక్టికల్ వర్క్ గురించి మాట్లాడడం జరుగుతుంది, లేదంటే దానికి సంబంధం కలిగి ఉన్నటువంటిది. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ లెర్నింగ్ సంబంధించినటువంటి కింది వాక్యాల్లో ఏది కరెక్ట్ అయిన వాక్యం అనడం జరిగింది ప్రిన్సిపల్స్ సంబంధించినటువంటి. ఆప్షన్ ఏ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఏ లెర్నింగ్ గ్రామర్ రూల్స్. ఆప్షన్ బి లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఏ హ్యాబిట్ ఫార్మింగ్ ప్రాసెస్. ఆప్షన్ సి లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ అక్వైరింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద లాంగ్వేజ్ దట్ పీపుల్ రిక్వైర్. ఆప్షన్ ఫోర్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ లెర్నింగ్ వొకాబులరీ. సో లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది మనకు ఒక హ్యాబిట్ ఫార్మింగ్ ప్రాసెస్, ఓకే, హ్యాబిట్ ఫార్మింగ్ ప్రాసెస్. లాంగ్వేజ్ అనేది గ్రామటికల్ రూల్స్ నేర్చుకోవడము అండ్ అంతేకాకుండా వొకాబులరీ నేర్చుకోవడము కాదు, లాంగ్వేజ్ అంటే ఒక హ్యాబిట్ ఫార్మింగ్ ప్రాసెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డైరెక్ట్ మెథడ్ ఈజ్. సో ప్రిన్సిపల్ అంటే డైరెక్ట్ మెథడ్కి మనం ఇంతకుముందుకు చెప్పాము. సో డైరెక్ట్ మెథడ్కి మనం మనొక్క పేరు ఏం పేరు న్యాచురల్ మెథడ్. సో ఆప్షన్ చూసినట్లయితే వొకాబులరీ టీచింగ్ ఈజ్ క్విక్ అండ్ ఎకనామిక్. ఆప్షన్ బి వర్డ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ స్పీచ్. ఆప్షన్ సి గ్రామర్ కెన్ బి ఈజీలీ అండ్ ఎఫెక్టివ్లీ టాట్. ఆప్షన్ ఫోర్ సెంటెన్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ స్పీచ్. సో రైట్ ఆన్సర్ అనేది సెంటెన్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ స్పీచ్. ఓకే, సో మొట్టమొదటగా డైరెక్ట్ మెథడ్ అంటే న్యాచురల్ మెథడ్, సెంటెన్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ స్పీచ్. ఓకే, బేసిక్ యూనిట్ ఏదంటే సెంటెన్స్. ఓకే, ద ఫాలోయింగ్ వొకాబులరీ అండ్ స్ట్రక్చర్స్ ఆర్ రిక్వైర్డ్ బై ద స్కూల్ లెవెల్ స్టూడెంట్ టు గెట్ రీజనబుల్ కమాండ్ ఓవర్ ద లాంగ్వేజ్. ఒక పాఠశాల విద్యార్థికి కనీసం కావాల్సినటువంటి పదజాలం మరియు స్ట్రక్చర్స్ అంటే వాక్య నిర్మాణాలు ఎన్ని తెలిసి ఉండాలని అడగడం జరిగింది స్కూల్ లెవెల్ స్టూడెంట్కి. రైట్ ఆన్సర్ 3000 పదాలు. ఓకే, 3000 వర్డ్స్ అండ్ 275 to 300 స్ట్రక్చర్స్. 3000 పదాలు మరియు 275 to 300 స్ట్రక్చర్స్ అనేవి పాఠశాల స్థాయిలో విద్యార్థికి ఉండవలసిన మినిమం వొకాబులరీ మరియు స్ట్రక్చర్స్. ఓకే, నెక్స్ట్, వాట్ డూ యూ మీన్ బై ద సింటాక్స్. సో సింటాక్స్ అంటే అర్థం ఏమిటి అని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ వర్డ్ మీనింగ్, ఆప్షన్ బి వర్డ్ ఆర్డర్, ఆప్షన్ సి వర్డ్ స్పెల్లింగ్, ఆప్షన్ ఫోర్ వర్డ్ సౌండ్. సో రైట్ ఆన్సర్ వర్డ్ ఆర్డర్, వాక్య నిర్మాణాలనే మనము సింటాక్స్ అంటాము. సింటాక్స్ అనే పదాలను మనకు చెప్పిన శాస్త్రవేత్త ఎవరు, నోమ్ చాంప్స్కి. ఓకే, ఆయన సైకోలింగ్విస్టిక్ అంటే భాష మనోభాషావేత్త. ఓకే, మనోభాషావేత్త లేదా మనోవైజ్ఞానికవేత్త. సో ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. ఓకే, సైకోలింగ్విస్ట్ అంటారు. ఓకే, మనోభాషావేత్త అనేది గుర్తుంచుకోండి, ఆయన పేరు నోమ్ చాంప్స్కి. ఆయన చెప్పింది సింటాక్స్. సింటాక్స్ అంటే వర్డ్ ఆర్డర్ అంటే వాక్య నిర్మాణము. ఓకే, నెక్స్ట్, దిస్ కాన్సెప్ట్ ఇన్వాల్వ్స్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ టీచింగ్ మెథడ్ టు అచీవ్ దెమ్ టు ఫైండ్ అవుట్ హౌ ఫార్ దే హ్యావ్ బీన్ అచీవ్డ్. సో ఈ కింది వాటిలో ఏది ఎంతవరకు మనము లక్ష్యాలను సాధించామో లేదు అనేది చెప్తుంది అని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ గ్రేడింగ్, ఆప్షన్ బి ఎగ్జామినేషన్, ఆప్షన్ సి ఎవల్యూషన్, ఆప్షన్ ఫోర్ మార్కింగ్. సో రైట్ ఆన్సర్ ఎవల్యూషన్. ఎవల్యూషన్ అనేది అంటే మూల్యాంకనం అనేది మనకు ఎంతవరకు మనం ఆబ్జెక్టివ్ అంటే లక్ష్యాలను మనం చేరుకున్నామో లేదు అనేది మనకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం మర్చిపోదు. ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, పక్కన బెల్ ఉంటుంది ఆ బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ 2 సెకండ్స్లో మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేస్తారు కాబట్టి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోదు. అండ్ ఇవే కాకుండా మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఇంగ్లీష్ మెథడాలజీ, సైన్స్ మెథడాలజీ, మ్యాథ్స్ మెథడాలజీ, తెలుగు మెథడాలజీ చూడాలనుకుంటే ఇక్కడ చిన్న యారో మార్క్ ఉంది కదండి, యారో మార్క్ పైన క్లిక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ కనబడుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్లో మిగతా వీడియోలు లింక్స్ కనబడితే దాని మీద క్లిక్ చేసి మీరు ఆ వీడియోలు చూడొచ్చు. లేదా ఇటు సతీష్ ఎడ్యూటెక్ అని పేరు ఉంది కదండి, ఆ పేరు పైన మీరు క్లిక్ చేసి కూడా ఇక్కడ ప్లేలిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ ప్లేలిస్ట్లో మీరు తెలుగు మెథడాలజీ, ఈవీఎస్ మెథడాలజీ, మ్యాథ్స్ మెథడాలజీ, మ్యాథ్స్ కంటెంట్, ఈవీఎస్ కంటెంట్ బిట్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కొద్దిగా స్పీడ్గానే ఉంటుంది ఎందుకంటే టైం తక్కువగా ఉంది మీకు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.